అత్తగారు స్థానిక కౌన్సిలర్ పైకి రావాలమ్మా, తల్లి పైకి రావాల బిడ్డ. అదేవిధంగా జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం, జై తెలంగాణ. మనందరి ప్రియతమ నాయకురాలు గత 5 సంవత్సరాలుగా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేసి 2వసారి నిజామాబాద్ పార్లమెంట్ కు పోటీ చేస్తున్న మన ప్రియతమ నాయకురాలు ఉద్యమ బిడ్డ, మన బతుకమ్మ, మన తెలంగాణ ఆడబిడ్డ కవితక్క గారికి జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా మా వెన్నంటి ఉన్న జడ్పీ చైర్మన్ తులామక్క గారికి జగిత్యాల పట్టణ స్థానిక టిఆర్ఎస్ నాయకులందరికీ, జగిత్యాల చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన టిఆర్ఎస్ నాయకులకు, ప్రజలకు, అక్కా చెల్లెళ్లకు, యువతకు ముఖ్యంగా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మేము మాట్లాడే ప్రతి మాటను లక్షలాది మందికి చేరవేసే విధంగా వచ్చిన పాత్రిక కవితక్క గారి సూచన మేరకు ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పిన విధంగా ఇవాళ జగిత్యాలను జిల్లా చేయడం, అదేవిధంగా జగిత్యాల అభివృద్ధికి 1,250 కోట్ల రూపాయలు నిధులు చేయడం జరిగింది. మనం ఇక్కడ నిలబడి చూస్తే మన కుడి పక్కన ఉన్న చింతకుంట చెరువు అద్వానమైన పరిస్థితుల్లో ఉండే ఆ చెరువును మనం ఇవాళ మినీ ట్యాంక్ చేసుకొని మనం సుందరంగా చేసుకున్నాం. 3 కోట్లతోటి ఆ చెరువు అభివృద్ధి చేస్తే జగిత్యాల పట్టణ మున్సిపల్ దాన్ని శుభ్రంగా కూడా ఉంచుతలేరు. అది మన దురదృష్టకరం. మరి వాళ్ళ జగిత్యాల పట్టణంలో 24 గంటల కరెంటు ప్రతి చోట ఉండడానికి మొన్న మొన్ననే మళ్ళీ 2 కోట్లతో సబ్స్టేషన్ కూడా వేయించడం జరిగింది. అదేవిధంగా పట్టణంలో బీసీ గురుకుల విద్యాలయం, మైనారిటీ గురుకుల విద్యాలయం, ఎస్సీ గురుకుల విద్యాలయం ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. జగిత్యాల పట్టణంలో చుట్టుపక్కల గ్రామాలలో కలిపి ఇప్పటికే ఎంతో అభివృద్ధి జరుగుతూ ఉంది. మరి ఇన్ని చేస్తూ ఉంటే మరి కవితక్క గారి పైన ఒక ఇద్దరు పోటీ చేస్తూ ఉన్నారు. ఒకరేమో శ్రీ మధుయాస్కి గౌడ్ గారు, గతంలో 10 సంవత్సరాలు వారు ఎంపీగా ఉండే
మరి ఆ మధ్యాస్కి గౌడ్ గారిని జగిత్యాల్లో చూసిన వాళ్ళే చాలా తక్కువ. వారు చేసిన ప్రజలు అసలు చెప్పుకోవడానికే లేవు. మీరు ఎవరైనా మధ్యాస్కి గౌడ్ చూసినానా? చూడలే. 15 నుండి 10 సంవత్సరాలుండే మరి కవితక్కని ఎన్నిసార్లు చూసిర్రు? 100 సార్లు చూసిర్రు. మనకి ఇంకొక నాయకుడు ఉన్నారు, ఇంకొక నాయకుడు ఉన్నారు. ఓ 2 సంవత్సరాల నుంచి జగిత్యాల ఊరూరులో ఫ్లెక్సీలు కట్టించిండు, పువ్వు కొడుతుకెళ్ళి నిలబడతా అని. మరి 2 ఏళ్లల్లో కేంద్రంలో బీజేపీ ఉంటే జగిత్యాల నియోజకవర్గంకు ఈ 2 ఏళ్లల్లో ఒక 200 రూపాయలు తీసుకొచ్చిండని నేను అడుగుతున్నా. లేదు, మరి అలా ప్రజలకే తెలుసు ఈ అభ్యర్థుల గురించి. మరి అదే కవితక్క గారు 1200 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చింది మన కవితక్క. మరి అలాంటి కవితక్కలు మీరందరూ కూడా మొన్నటి నాడు నాకు గొప్ప మెజారిటీ ఇచ్చి గెలిపించారు. అంతకంటే ఎక్కువ మెజారిటీ ఇచ్చి గెలిపించిన నాడే మన ప్రజలకు మనకు విలువ ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీరందరూ కూడా కష్టపడి 10 రోజులు కష్టపడి 100,000 ఓట్ల మెజారిటీ తెప్పించాలనుకుంటా ఉన్నా. జై తెలంగాణ. ఒక్కసారి మీరందరు చేతులు చెప్పాలి, 100,000 ఓట్ల మెజారిటీతో, 100,000 ఓట్ల మెజారిటీ ఇస్తామని చెప్పి ఒక్కసారి చేతులు. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, మన దేవి గుర్తు, మన దేవి గుర్తు. మరి ఇన్ని పనులు కవితక్క గారు చేస్తూ ఉంటే, కవితక్క గారు రైతుల కోసం ఎన్నో పనులు చేస్తూ ఉంటే కొంతమంది, చాలామంది రైతుల ముసుగులో కాంగ్రెస్ నాయకులు కవితక్క మీద పోటీ చేస్తూ ఉన్నారు. ఈ విషయం మీరందరూ దయచేసి గుర్తుంచాలి. రేపటి నాడు ఓటేయడానికి పోతే కొద్ది ఇబ్బంది కావచ్చు. మీరు అక్కడ మిషన్లో దాదాపు 12 మిషన్లు ఉంటాయి. ఆ 12 మిషన్లలో మొదటి మిషన్ దగ్గరికి వెళ్ళి, రెండవ గుర్తు కారు గుర్తుంటుంది, అక్కడ మన కవితక్క ఫోటో ఉంటుంది. ఏది చూడకండి, కారు గుర్తుకే ఓటేయండి. కారు ప్లస్ సారు సర్కారు 16 మంది ఎంపీలలో మన కవితక్క గారికి అత్యధిక మెజార్టీ ఇప్పించాల్సిందిగా మీ అందరినీ చేతులెత్తి వేడుకుంటా ఉన్నా. మీరందరూ ఎప్పటి నుంచో చూస్తా ఉన్నా కవితక్క గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నా. జై తెలంగాణ. కవితక్క గారి నాయకత్వం కారు గుర్తుకే. జై తెలంగాణ, జై తెలంగాణ. ఏమైంది, జగిత్యాల జోష్ తగ్గిపోయింది? అయింది. జై తెలంగాణ అంటే చేతులు ఎత్తుతలేరు మరి సగం మంది. ఒకసారి పిడికిలు బిగించాలి. జై తెలంగాణ. శాసనసభ్యులు, జగిత్యాల పేరుని రాష్ట్రం మొత్తం మారుమోగించినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ అన్న గారు, అదేవిధంగా తులా ఉమ్మ గారు, జగిత్యాల నుండే జైత్రయాత్ర ప్రారంభిస్తామని మేము చెప్తే మీరు మా మాట చెల్లుబాటు అయ్యేలాగా చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇచ్చినందుకు జగిత్యాల ప్రజలందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నారు. మామూలు తీర్పు ఇవ్వలేదు మీరు. ఒక్కసారి మీరందరూ నిలబడి సంజయ్ అన్నను గెలిపించారు కదా అంటే అసలు కారు సారు సర్కారు అనేటటువంటి జోరు ఇక్కడి నుంచే ప్రారంభమైంది. నిజంగా కూడా జగిత్యాల ప్రజలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనటువంటి పరిస్థితి ఇప్పుడు మాది. ఎందుకంటే ఎన్నడు చరిత్రలో ఎంత పెద్ద పెద్ద నాయకులు ఉన్నా ఇంత మెజారిటీ మీరు ఇవ్వలేదు. మొట్టమొదటిసారి ఆ నమ్మకం మీరు టీఆర్ఎస్ పార్టీ మీద, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఉంచి మరి తీర్పునిచ్చిండ్రు. మిమ్మల్ని మీరు ఇచ్చినటువంటి తీర్పుకి తగ్గట్టుగా ఈ 5 ఏళ్లలో చెప్పినట్టుగా అభివృద్ధి కూడా చేసి చూపిస్తామని మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. మరి ఇవాళ మీరు గమనించిండ్రు, ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు వరుసగా ఎన్నికలే ఉన్నాయి. ఒకటి తర్వాత ఒకటి ఎన్నికలు వస్తూనే ఉన్నాయి. మరి ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు, సంజయ్ ఎన్నికలప్పుడు మనం కొన్ని మాటలు మాట్లాడుకున్నాం. మొట్టమొదటిది ఏం చెప్పినాం, ఇవాళ రేపు పెన్షన్ 65 సంవత్సరాలకు ఇస్తున్నాం, కానీ మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చినాక వయసు తగ్గిస్తాం, 57 సంవత్సరాల నుంచి ఇస్తామని చెప్పినాం. చెప్పింది చెప్పినట్టుగా మే 1వ తారీఖు నుండి
అది అమలవుతుందని మీ అందరికీ నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన బీడీ కార్మికులు, మా అక్క చెల్లెలు ఉంటే పిఎఫ్ కార్డు ఉన్న వాళ్ళందరికీ పెన్షన్ వస్తలేదు, అందరికీ కూడా ఇస్తామని చెప్పి ఆనాడు మాట ఇచ్చినాం డిసెంబర్లో, అది కూడా May 1 నుండి అమలవుతుందని మీ అందరికీ సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. మరి 1,000 రూపాయలు పెన్షన్ ఉండే తెలంగాణ రాగానే మనం తీసుకున్న నిర్ణయం పెన్షన్ల కోసం, ఆ 1,000 రూపాయల పెన్షన్ని పెంచి 2,000 చేస్తామని చెప్పినాం. చెప్పింది చెప్పినట్టుగా 1 నుంచి మీ అకౌంట్లలో 2,016 రూపాయలు రాబోతా ఉన్నాయని చెప్పి చాలా సంతోషంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. వికలాంగులు సోదరులుంటే వారికి 1,500 వచ్చేది ఇప్పుడు 3,016 రూపాయలు వస్తాయని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ విధంగా మొన్న డిసెంబర్ ఎన్నికలలో, ఎమ్మెల్యే ఎన్నికలలో చెప్పినటువంటి అన్ని హామీలను కూడా ఇప్పుడు నిజం చేసుకున్నాం. మా యువకులు ఉన్నారు, వారికి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పినాం. దానికోసం 2,800 రూపాయలు అసెంబ్లీలో బడ్జెట్ పాస్ చేసుకొని నిధులను కూడా కేటాయించుకున్నాం. 1 తర్వాత ఈ ఎన్నికల గొడవ అయిపోతుంది, అయిపోయిన వెంటనే విధి విధానాలు ఖరారు చేసి నిరుద్యోగ భృతి కూడా ప్రారంభమవుతుంది. మరి దాంతోపాటు మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ జగిత్యాల అభివృద్ధి కోసం ఇక్కడ గులాబీ జెండా ఎగరాలని మేము కోరినాం. కోరిన వెంటనే మీరు గులాబీ జెండా ఎగరేసిండ్రు. మరి చెప్పింది చెప్పినట్టుగా జగిత్యాల పట్టణానికి సంబంధించి అయినా, జగిత్యాలలో అనేక గ్రామాలకు సంబంధించి అయినా కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పి ఫ్లడ్ ఫ్లో కెనాల్, వాటి నుంచి ప్రతి ఒక్క చెరువు అనుసంధానం, జగిత్యాల పట్టణం యొక్క సుందరీకరణ, జగిత్యాల పట్టణంలో మౌలిక వసతుల కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించడం, ఇవన్నీ కూడా మరి చేపడతా ఉన్నాం. ఒక్కొక్కటిగా ఈ పనులన్నీ మొదలవుతాయి. అయితే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయినాయి, ఎంపీ ఎన్నికలు నడుస్తున్నాయి, నెల రోజుల లోపల మున్సిపల్ ఎన్నికలు కూడా వస్తాయి. మున్సిపాలిటీ కూడా మన చేతికి రావాల్సినటువంటి అవసరం ఉంది. జగిత్యాల మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగరాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న జగిత్యాల పట్టణ ప్రజలందరికీ తెలుసు, ఎంపీగా నేనుండి గత 5 సంవత్సరాలుగా అనేక పర్యాయాలు ఎన్నో కార్యక్రమాలు చేసినాం. ఎన్ని చేసినా ప్రతిపక్ష ఎమ్మెల్యే గారు అడ్డం పట్టరు. మున్సిపల్ చైర్మన్ గారు అవినీతిలో మున్సిపాలిటీ కూరిపోయిందని ఆమెనే పాపం చెప్పుకున్నది మై పొంగట. అటువంటి పరిస్థితి జగిత్యాలలో ఉంది. ఒకటే ఒక్క 1 నెల రోజులు, ఇక మనకు ఆ మకిలి కూడా వదిలిపోతుంది. ఖచ్చితంగా మీ అందరూ జగిత్యాలలో గులాబీ జెండా ఎగరేస్తారు మున్సిపాలిటీలో. తర్వాత మన కారు స్పీడ్కు బ్రేకులు వేసే వాళ్ళు ఉండరని చెప్పి సంతోషంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నామంటే, మరి ఎన్ని రోడ్లు, ఎన్ని ప్రణాళికలు, 50 కోట్ల రూపాయలు మంజూరై సిద్ధంగా ఉన్నాయి. అవన్నీ కూడా కోడ్ జరిగిపోతే ఒకటికొకటి పనులు ప్రారంభమవుతాయి. నేను మీకు ఇవాళ ఒక మాట ఇస్తూ ఉన్నా, మొన్న ఇదే మాట మా నిజామాబాద్లో కూడా చెప్పిన. జనరల్గా మాట్లాడుతూ ఉంటారు అందరు, ఏమంటారు తెలంగాణలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేలు వీటి గురించి డిస్కషన్ అవుతాయి. ఇంకొక 2 పట్టణాలు యాడ్ అవుతున్నాయి. నిజామాబాద్ జగిత్యాల కూడా అదే వరుసలోకి వస్తుంది. వెంటబడి గౌరవ ముఖ్యమంత్రి గారి వెంటబడి తప్పకుండా గజ్వేల్ స్థాయిలో జగిత్యాలను అభివృద్ధి చేయడానికి నా శాయశక్తులా నేను ప్రయత్నం చేస్తానని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. మరి ఇవాళ మీ అందరికీ తెలుసు, ఎంపీల కోసం, పార్లమెంట్ సభ్యుల కోసం ఎన్నిక జరుగుతూ ఉన్నది. ఇవాళ జగిత్యాల ప్రజలు, చదువుకున్న వాళ్ళు, విఘ్నులు, మేధావులు ఉంటారు ఇక్కడ జగిత్యాలలో, మీరందరూ కూడా దయచేసి ఆలోచన చేయాలి. ఏం విషయం ఆలోచించుకోవాలి, ఇదే జగిత్యాల నుంచి ఎంతోమంది మనం అమెరికాలో ఉన్నాం, ఎంతోమంది మా ఆస్ట్రేలియాలో ఉన్నాం, ఎంతోమంది మన బిడ్డలు గల్ఫ్లో కూడా ఉన్నారు. ఆ గల్ఫ్ నుంచి వచ్చే వాళ్ళైనా, అమెరికా నుంచి వచ్చే వాళ్ళైనా, జపాన్ నుంచి వచ్చే వాళ్ళైనా మనకు చెప్తారు. ఏమని చెప్తారు, ఆ దేశాలు ఎంత అందంగా ఉన్నాయి, ఎంత డెవలప్ అయి ఉన్నాయి, అభివృద్ధిలో ఎంత ముందడుగేసి ఉన్నాయి, ఏ విధమైనటువంటి వసతులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు చెప్తుంటారు. వింటాం, ఇయాల రేపు సినిమాలలో చూస్తున్నాం, బాధ కలుగుతుంది, చాలామందికి అనిపిస్తుంది మనకు మన భారతదేశం ఇట్లా ఎప్పుడైతుంది అని చెప్పి ఆలోచన కూడా వస్తుంది. మీ అందరినీ నేను కోరేది ఒకటే, తెలంగాణ వచ్చి కరెక్ట్గా 5 సంవత్సరాలు అయింది. ఈ 5 సంవత్సరాలలో ఎంతో కొంత ముందడుగేసినాం. అంతకుముందు 24 గంటలు కరెంటు లేదు, ఇవాళ 24 గంటలు కరెంటు తెలంగాణలో ఉన్నది. అంతకుముందు ఇన్ని పెన్షన్లు లేవు, ఇవాళ పేదవాళ్ళని ఆదుకునే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి.
అంతకుముందు విద్యలో ఇంత మంచి మోడల్ స్కూళ్ళు లేవు, ఇవాళ మోడల్ స్కూళ్ళు పెట్టుకున్నాం. అంతకుముందు అన్ని మతాలకు ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు ఇవ్వలేదు, ఇవాళ ఇచ్చుకున్నాం. అంతకుముందు ఎన్నడు కూడా రంజానో క్రిస్మసో బతుకమ్మనో అయితే ప్రభుత్వం డబ్బు ఇచ్చేది కాదు, ఇవాళ ప్రజలతో కలిసి ప్రభుత్వం పండుగ చేసుకుంటుంది. మరి ఇవన్నీ మార్పులు 5 ఏళ్లలో సాధ్యమైనవి. మీ అందరికీ నేను నమస్కారం చేసి ఒక మాట చెప్తున్నా, భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అవుతుంది, కానీ ఈ 70 ఏళ్లలో మరి పెద్దగా మన భారతదేశం మారలేదు, పెద్దగా ముందుకు పోలేదు భారతదేశం. ఇవాళ మీరందరూ కూడా అనుకోవాలి ఒక మాట, ప్రపంచ జనాభా మొత్తంలో చైనా తర్వాత అతిపెద్ద దేశం మన భారతదేశం. అదేవిధంగా మొత్తం ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ యూత్, యువశక్తి ఎక్కడుందంటే అది భారతదేశంలో. కానీ మనమే వేరే దిక్కు వలసలు పోతున్నాం, వాళ్ళు మన దిక్కు వస్తలేరు. దయచేసి దీని మీద ఆలోచన చేయాలి. మరి తెలంగాణ 5 ఏళ్లలో కొంత ముందుకు పోతే, తెలంగాణ 5 ఏళ్లలో కొంత తెలివికి వస్తే ఎందుకు భారతదేశం 70 ఏళ్ళైనా బాగుపడతలేదు, ఒకసారి ఆలోచన చేయాలి. మీ అందరికి కూడా నేను కోరేది ఒకటే, తెలంగాణలో మొదటిసారి 2014లో తెలంగాణ దేంగానే మీరు కేసీఆర్ సార్ చేతికి అప్పయెప్పిండ్రు, నమ్మకంతో ఈయన మంచిగా చేస్తాడని. ఆయన మంచిగా చేసిండని మీరు నమ్మిండ్రు, మళ్ళా మొన్న బీజేపీని కాదని కాంగ్రెస్ని కాదని కేసీఆర్ గారి చేతికి మళ్ళా అప్పయెప్పిండ్రు. మిమ్మల్ని నేను కోరేది ఒకటే, ఎప్పుడైతే మన రాష్ట్రంలో బీజేపీని కాంగ్రెస్ని పక్కకు తొలగించినమో అప్పుడు రాష్ట్రం ముందడుగేసింది, రేపటినాడు దేశంలో కూడా అదే జరగాలి. బీజేపీని కాంగ్రెస్ని పక్కకు పెడితేనే ఈ దేశం కూడా ముందడుగేస్తుంది. ఎందుకంటే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మన దగ్గర, వేరే అన్ని ముచ్చట్లు అక్కర్లే, నిజామాబాద్ పార్లమెంటు ముచ్చట్నే చెప్తాను నేను. నిజామాబాద్ పార్లమెంటు ఏర్పడి చాలా సంవత్సరాలైంది, ఇందులో 11 సార్లు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గెలిచిండ్రు, 11 సార్లు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నిజామాబాద్ నుంచి గెలిచిండ్రు, 3 సార్లు తెలుగుదేశం పార్టీ ఎంపీలు గెలిచిండ్రు, 1 సారి ఇండిపెండెంట్ గెలిచిండ్రు, 1 సారి మీ దయతోని నేను గెలిచిన టీఆర్ఎస్ పార్టీ నుంచి. మొత్తం ఇన్నేళ్లల్లో రానన్ని నిధులు టీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు నన్ను గెలిపించుకుంటే ఈ 5 సంవత్సరాలలో 15,000 కోట్ల రూపాయలు అభివృద్ధికి సంక్షేమానికి మనం తెచ్చుకోవడం జరిగింది. అంటే కాంగ్రెస్కి బీజేపీకి టీడీపీకి ఎన్నో అవకాశాలు ఇచ్చినా జరగని అభివృద్ధి ఇవాళ జరిగింది. రేపటినాడు దేశంలో కూడా అదే జరగాలి, కాంగ్రెస్ లేని బీజేపీ లేని ప్రభుత్వం దేశంలో రావాలి, అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. దానికోసం కేసీఆర్ గారు ఒక ప్రయత్నం ప్రారంభించారు. మీ అందరినీ నేను కోరేది ఒకటే, జగిత్యాల వాళ్ళు, చైతన్యం ఉన్నటువంటి ప్రజలు, పోరాటాలు చేసినటువంటి ప్రజలు దేశ రాజకీయ చరిత్రను మలుపు తిప్పడంలో మనవంతు పాత్ర ఉండాలి. దయచేసి ఇక్కడ బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ వారు చెప్పే మాయ మాటలకు మనం పడిపోకుండా టీఆర్ఎస్ పార్టీ ఎంపీలను మనం గెలిపించుకున్నట్టయితే ఢిల్లీలో కూడా మన హక్కుల కోసం పోరాటం చేస్తాం. మీకు ఒక మాట చెప్తా నేను, పోయినసారి మీరు నన్ను గెలిపించిండ్రు ఎంపీలుగా, టీఆర్ఎస్ పార్టీ ఎంపీలుగా పార్లమెంట్లో అనేక సమస్యల మీద కొట్లాడినాం, హైకోర్టు గురించి వారం రోజులు కొట్లాడినాం. ఆ వారం రోజులు కొట్లాడితే ఒక ఆయన బీజేపీ ఎంపీ ఉన్నాడు దత్తాత్రేయ గారు, ఇంకొక ఆయన కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉన్నాడు నంది ఎల్లయ్య గారు, ఎప్పుడు కనీసం కుర్చీలకి వెళ్ళి లేచి కూడా వాళ్ళు నిలబడలే. మేమేమో 5 రోజులు పొద్దుగాలకెళ్ళి సాయంత్రం వరకు ప్లకార్డులు పట్టుకొని నిల్చొని దేశమంతా కూడా మన హైకోర్టు ఎందుకు కావాలనో చెప్పినాం. ఇదే బీజేపీ పార్టీ వాళ్ళు దేశంలో మొట్టమొదటి కేబినెట్ మీటింగ్ వాళ్ళు అధికారంలోకి రాగానే పెట్టి 7 మండలాలు తెలంగాణ గుంజుకున్నారు. ఆనాడు ఒక్కరు కూడా మాట్లాడలే, బీజేపీ నాయకులు మాట్లాడలే, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడలే. మీ అందరికీ దండం పెట్టి నేను చెప్పేది ఒకటే, మట్టి పని కావాలన్నా మట్టి పనికి పోవాలన్నా మనోడు ఉండాలి. అట్లాంటిది తెలంగాణ హక్కుల కోసం కొట్లాడాలంటే ఈ గులాబీ కండువా వేసుకున్నోళ్ళే ఢిల్లీలో ఉండాలి, అప్పుడే మన పక్షాన పోరాటం జరుగుతుంది, అప్పుడే మన కోసం మాట్లాడేటటువంటి ఆస్కారం ఉంటుంది. మీ అందరికీ కూడా నేను కోరేది ఒకటే, మీరు నన్ను గెలిపించిన ఎంపీగా గెలిపిస్తే అవకాశం ఉన్నంత మేరకు, నా శక్తి ఉన్నంత మేరకు పార్లమెంట్లో మాట్లాడే ప్రయత్నం చేసిన అనేక అంశాల మీద మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పల్లెటూరికి గ్రామాలకు వస్తే సంజయ్ అన్నతో పాటు కలిసి అనేక మంది మన కార్యకర్తలతో కలిసి మరి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నాం. అటు ఢిల్లీలో మీ సైనికురాలుగా మీకోసం కొట్లాట చేసిన, ఇటు ఢిల్లీలో మీ సేవకురాలుగా గల్లీలో మీకోసం పనిచేసిన, మరి తెలంగాణ పార్టీ వాళ్ళంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళంటే మీ ఇంటి పార్టీ ఇది, మీకోసం పనిచేసే పార్టీ ఇది. దయచేసి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు
చేసేటటువంటి విష ప్రచారాన్ని నమ్మవద్దని నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా మా మైనారిటీ సోదరులు ఉన్నారు ఇక్కడ, జగిత్యాల్ మే హమారే జితనే భీ మైనారిటీ భాయి బహనే ఉన్ సబ్సే మే అదబన్ గుజారిష్ కర్తీ హూ, గయే సో ఎలక్షన్ మే అసెంబ్లీ ఎలక్షన్ మే ఆప్ సప్నే టీఆర్ఎస్ పార్టీ కా సాథ్ దియా, మే ఆప్సే గుజారిష్ కర్తీ హూ కి ఆప్ వో ఫైసలా వాపస్ దోహరాయియే, క్యూంకి కల్ కో జబ్ మర్కజ్ మే భీ హమ్ బీజేపీ కో హటాయేంగే కాంగ్రెస్ కో హటాయేంగే జబ్ భీ ముల్క్ ఆగే బఢ్ సక్తా హై. టీఆర్ఎస్ పార్టీ జిస్ తరీకే సే ఆజ్ తరక్కీ కే లియే కామ్ కర్ రహీ హై తెలంగాణా మే, ఇస్కో కల్ పూరే ముల్క్ మే చలానా హై. ఐసా కామ్ జో తెలంగాణా మే హో రహా హై హమారే ముసల్మానోం కే లియే, హమారే రయ్యతోం కే లియే, హమారే ఖవాతీన్ కే లియే యహీ కామ్ కల్ పూరే ముల్క్ మే హోనా చాహియే. ఆప్సే మే ఇత్నా హీ గుజారిష్ కర్తీ హూ, ఆప్కో అలగ్ అలగ్ తరీకే కే బాతే బతాయేంగే, బోలేంగే కి టీఆర్ఎస్ పార్టీ బీజేపీ సే మిల్ గయీ హై, లేకిన్ అసల్ మే బాత్ యే హై కి కాంగ్రెస్ ఆర్ బీజేపీ దోనో మిలే హువే హై. కార్ కో హరానే కా, కార్ కో హరానే కా యే దోనో నేషనల్ పార్టీ మే హిమ్మత్ నహీ హై, దమ్ నహీ హై, ఇసిలియే దోనో మిల్కే లడ్నే కా కోషిష్ కర్ రహే, లేకిన్ దోనో మిల్కే ఆయేంగే తో భీ బరాబర్ కార్ జీతేగీ, ఇసిలియే మే హమారే ముసల్మాన్ భాయియోం సే రిక్వెస్ట్ కర్తీ హూ, గుజారిష్ కర్తీ హూ కి ఆనే వాలే పార్లమెంట్ ఎలక్షన్ మే కార్ కే నిశాన్ పే ఓట్ దీజియే. మరి మరి మా అక్క చెల్లెలు ఉన్నారు, పోయినసారి అసెంబ్లీ ఎన్నికలలో మీకు ఇంకొక మాట కూడా ఇచ్చిన, మీ చెల్లెగా మీ సోదరిగా ఈ విషయం తప్పకుండా మీకు చెప్పాల్సినటువంటి అవసరం నాకున్నది. మా అక్క చెల్లెలందరూ కూడా జగిత్యాలలో ఉన్న పేదవారం అందరం కూడా మనకొక సొంత ఇల్లు ఉండాలనేటటువంటి కలగంటా ఉన్నాం. ఆ సొంత ఇల్లు కోసం మీకు తెలుసు ఒక 4000 ఇండ్లు మంజూరైనాయి. ఆ 4000 ఇండ్లు సంజయ్ అన్న పట్టుదలతోని మనం ఇక్కడ మంజూరు చేసుకున్నాం. మరి ఇప్పుడు తనే ఎమ్మెల్యే అయిండు, ఇంకొక 4000 ఇండ్లు మరి ఎంటబడి సీఎం గారి దగ్గర తప్పకుండా తెచ్చుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. ఈ ఇండ్ల విషయం చెప్పాలి, ఇప్పుడు మనం మొదలు పెట్టుకున్న ఇండ్లలో దాదాపుగా 2000 ఇండ్లు ఇంకొక 4 నెలల్లో తయారవుతాయని చెప్పి ఇంజనీర్లు చెప్తున్నారు. ఎప్పుడు అవి తయారైతే అప్పుడు వచ్చినటువంటి అప్లికేషన్లలో 2000 అప్లికేషన్లను చిన్న పిల్లలను పెట్టి కలెక్టర్ గారి ముంగట లాటరీ లాగా దీపిస్తాం, ఎవరికి వస్తే వాళ్ళకి అలొకేట్ చేస్తాం. ఎక్కడా కూడా అవినీతి కానీ ఎక్కడా కూడా మా ఎమ్మెల్యేల యొక్క ఎంపీల యొక్క జోక్యం కానీ ఉండబోదు అని చెప్పి మా ఆడబిడ్డలందరికీ తెలియజేస్తూ ఉన్నాం. 3-4 నెలల్లో మనకు దాదాపుగా 2000 ఇండ్లు తయారవుతాయి, ఇంకొక 6000 ఇండ్లు ఈ సంవత్సరం ఎండింగ్ లోపల కట్టడం కూడా ప్రారంభమవుతాయి. జగిత్యాల పట్టణంలో నా ఒకటే ఒక కళ ఏంటంటే, మళ్ళా 5 ఏళ్లకు సంజయన్న ఎలక్షన్కు మళ్ళా మీ దగ్గరికే వస్తాం. వచ్చేటప్పటికీ ఏ ఒక్కరు కూడా జగిత్యాలలో నాకు కానీ సంజయన్నకు కానీ అప్లికేషన్ ఇవ్వద్దు, నాకు ఇల్లు లేదు అక్క, నాకు ఇల్లు లేదు అన్న అని అటువంటి కళ మేము అంటా ఉన్నాం. దానికోసం 24 గంటలు కష్టపడి కూడా పనిచేస్తాం. మరి ఇండ్ల విషయంలో ఇంకొక మాట కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఏంటది, మనకెవరికైతే సొంతం జాగా ఉంటుందో పేదవారికి, జాగా ఉండి ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న పేదవారు ఉంటారో వారికి 5 లక్షల రూపాయలు ఇస్తామని ఎమ్మెల్యే ఎన్నికల్లో చెప్పినాం. మే 1వ తారీఖు తర్వాత అధికారులందరూ కూడా మన దగ్గరికి వస్తారు, వచ్చి ఎవరికి సొంతం జాగా ఉందో అది రాసుకొని పోతారు, వారికి డైరెక్ట్గా 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అందులో 1 రూపాయి కూడా మీరు ప్రభుత్వానికి కట్టేది లేదు, 1 రూపాయి కూడా లోన్ లేదు, మొత్తం 5 లక్షల రూపాయలు మీరే తీసుకొని ఇల్లు నిర్మాణం చేసుకోవచ్చు అని చెప్పి నేను సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి మీకు తెలుసు టీఆర్ఎస్ ఆలోచన మంచి వైపు ఉంటుంది, టీఆర్ఎస్ ఆలోచన అభివృద్ధి వైపు ఉంటుంది. మరి ఇవాళ అవతల పార్టీలు బీజేపీ లాంటి పార్టీలు అనేక రకాలైనటువంటి ఆరోపణలు మనం ఇచ్చేస్తూ ఉన్నారు, దయచేసి వాటిని నమ్మకండి. ఇవాళ మన నిజామాబాద్ పార్లమెంట్లో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉన్నది, దానివల్ల ఓటింగ్ రోజు 1 ఏప్రిల్ ఎక్కువ ఈవీఎంలు వచ్చినాయి. ఆ ఎక్కువ ఈవీఎంలలో మరి మీరందరూ కూడా ఖచ్చితంగా కారు గుర్తుని వెతికి పట్టుకోవాలి. నాకు తెలుసు మా ప్రజల మీద నమ్మకంతో నేను ఈ ఎన్నికలలో పోతున్నా, మీకు ఇష్టం ఉంటే పాతాల లోకంలో ఉన్నా నా పేరు ఎతికి పట్టుకొని నాకు ఓటేస్తారనే నమ్మకం నాకున్నది. మరి మరి 12 ఈవీఎంలు ఉన్నాయి, మీరు ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ ఎడమవైపు మొదటి ఈవీఎంలోనే 2వ నంబర్ ఉంటుంది మనది, కారు గుర్తు ఉంటుంది, నా పేరు ఉంటుంది, నా ఫోటో కూడా ఉంటుంది. ఇది ఒక కొత్త చరిత్ర, 12 ఈవీఎంలతో ఎన్నిక జరగడం కూడా ఒక కొత్త చరిత్ర, అదేవిధంగా రిజల్ట్ కూడా ఒక కొత్త చరిత్ర సృష్టించే విధంగా ఈ నిజామాబాద్ పార్లమెంట్లో ఉండాలని చెప్పి మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను.
మీ అందరూ నన్ను చూసిండ్రు, నన్ను గమనించిండ్రు, ఐదేళ్లలో నా పనితీరేందో చూసిండ్రు, రాబోయే ఐదేళ్లలో మనం ఏం చేసుకుంటామో అవి కూడా అనుకున్నాం. మరి ఇవన్నీ మీకు సరైన అనిపిస్తే, మీ ఎంపీగా నేను ఉంటే బాగుంటుందని మీకు అనిపిస్తే, మీరందరూ కూడా కారు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించవలసిందిగా వినమ్రంగా నమస్కరించి కోరుతూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తు మనదేం గుర్తు, మనదేం గుర్తు. జై తెలంగాణ.